చూస్తా ఉన్నా. అందుకే మళ్ళొకసారి మీ మండలం అందరు కూడా దండం పెడతా ఉన్నా. ఎందుకనంటే మీ అందరు చూస్తా ఉంటే మళ్ళా నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. తెలంగాణ రాకముందు గోషి పెట్టుకొని గొంగడి వేసుకొని ఇదే బస్టాండ్ కాడ కూడా వాడిపోయినాయి. యాదికి వస్తా ఉన్నది కనకనకన మండుతున్నా, కనకనకన మండుతున్నా, కనుక డప్పు కడుపు గాలిలోన ఆడుతున్నా, గజ్జలు ఈ కాళ్ళు లోపటున్నాయి కనబడతలేదు బయటకి, గాలిలోన ఆడుతున్నా, గజ్జలు ఈ కాళ్ళు వేణువై ఎగిసిపడే రాగము ఈ కొంతు ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను ధరువుగా చేసుకొని మీ దీవనార్తిని బలంగా చేసుకొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి ఇదే కరీంనగర్ గడ్డ సాక్షిగా మా సతీష్ అన్న మా వినోద్ అన్న ఆ రోజు గిట్లనే ఎండాకాలం 2001లో నీళ్లు తాగకపోతే గొంతులు తడుపుకొని ఈ తెలంగాణ దుఃఖాన్ని పాడినటువంటి రోజు నాకు గుర్తొస్తా ఉన్నది. ఎన్ని తిప్పలు పడ్డం, ఎన్ని గోసలు పడ్డం, తెలంగాణ కోసం ఎన్ని దేవుళ్లకు మొక్కినాం, అరే శివ శివ అంటూ ఒక్క పొత్తిడిసే యమునాడ రాజన్న రూపం చూడు. అయ్యా యమునాడ రాజన్న నీ కోడని కట్టిస్తా బతి పోషవ తల్లి నీకు బోనమెత్తిత మా తెలంగాణ ఇయ్యాలమ్మని చెప్పేసి మనం ముడుపులు కట్టుకోలేదా? అరే శివ శివ అంటూ ఒక్క పొత్తిడిసే యమునాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రాణునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. ఏ కుమ్రెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన చిగురు మామిడి తల్లుల చూడు. అమ్మా తెలంగాణమా ఆకలికే కల గానమా, మా ఆకలి బాధలు తీరాలంటే మా తెలంగాణ రావాలి, మా ఆకలి బాధ తీరాలంటే మా చిగురు మామిడికి గోదావరి నీళ్లు రావాలి, మా ఆకలి బాధలు తీరాలంటే మా వల్ల కొలువులు రావాలి, మా ఆకలి బాధలు తీరాలంటే మా సల్ల మా పల్లె సల్లగా బతకాలని చెప్పేసేసి 14 సంవత్సరాలు కొట్లాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకున్నాం. మరి తీసుకొచ్చుకున్న తెలంగాణలో ఏం చేసుకున్నామయ్యా అంటే కూడా మనం ఆలోచించుకోవాలి. ఎనడని అనుకున్నా అవే గీ గోదావరి నీళ్లు గిదే గీ తోట పోయి నాకు కూడా, నేను కూడా ఎమ్మెల్యే మొన్నటిదాకా అన్నలాగా, ఇక నన్ను చేసినట్టే అన్నం చేసినట్టే నన్ను కూడా చేసేది బాగా సన్నగా బతుకుని. ఎందుకంటే నీళ్లు తెచ్చుకొచ్చినాం కదా గోదావరి నీళ్లు. నేను అందుకే యాదికి వస్తా ఉన్నది. నేను వాస్తవంగా చెప్తున్నా, బ్రాహ్మీతో ఆయనక ముసలాయన గడ మేము రాగా ఆ మూల మీద నిలబడ్డాడు. పాపం ఆయన ఇటు రావాలనుకున్నాడు ఉరికత్తున్నాడు, మోటార్ రాగానే ఎరగకపోతున్నాడు ఉరికత్తున్నాడు, కార్ రాగానే ఎనకపోతా ఉన్నాడు. మా వినోద్ అన్న ఆపిండు, జర రాగా ఈ ముసలాయన ఉరుక్కుంటూ ఆగుకుంటూ పోతున్నాడు. ఆగు రసమే అంటే ఆగినం. ఆ ముసలాయన మేము అడిగినాం, ఏం తాత ఏడిపోతున్నవే అన్నాం. ఏం లేదు బిడ్డ, బస్టాండ్ దగ్గరికి వినోదరావు సాబ్ వస్తాడట కదా, జర మీటింగ్ అంట పోతున్నా బిడ్డ అన్నాడు. అనగానే నేనన్నా, అరే నీ యొక్క నువ్వు ముసలోడు కండ్లే సక్క కనబడతలేవు, ఎన్నో ఏళ్ళున్నాయి యాడికత్తునవే సప్పుడు యొక్క మలుచుకొని పండపోయినవే అన్నా. ఏ ఏం మాట్లాడుతున్నావా, మలుచుకొని పన్నోడు మనిషి ఎట్లయితాడు బిడ్డ, నలుగురు నడిచే తొవ్వల నడవకుంటే సాబ్ ఎట్లవుతుంది బిడ్డ, మనిషి అనవాడు నలుగురు తొవ్వల నడవాలి కదా బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ఇలా ఊర్లు ఊర్లన్నీ మళ్ళీ గులాబీల తొవ్వల నడుస్తా ఉన్నాయి. ఎందుకే బాపు అన్నా, ఏం చెప్పాలా బిడ్డ, ఇవాళ నేను ఇట్లా బతుకున్నానంటే అవో గైన దీవెన బిడ్డ అన్నాడు. ఎవరయ్యా గైన అంటే అవో గైననే బడ్డా, కేసీఆర్ సాబు నిన్న టీవీలో కూడా కనబడ్డాడు, అవో గైనగా తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి నేను సక్క ఉన్న బిడ్డ అన్నాడు. ఏం తెచ్చిండు ఒక్కసారి మా నామ ఆలోచన చేసుకోవాలి. ఏం చేసిండయ్యా కేసీఆర్ సార్ అని మస్తు మంది మాట్లాడుతా ఉన్నారు. ఈ కేసీఆర్ సార్ రాకముందు 200 రూపాయలు ఉండే, ఆ 200 రూపాయలల్లా ఎల్ల తీసుకొని బతికిన మనం రోజులు చూడలేదా? ఇలాగ 2000 రూపాయలను 2000 చేసినాం. మనం 2000 చేయగానే ఇక కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు ఇస్తాం, ఎంటికలకు బటానీలో బొంబాయి మిఠాయి, ఆడోళ్ళకి 2500, ముసలోళ్లకు 4000, ముసల్దానికి 4000, కోడందానికి 25000, తులం బంగారము చెక్కు ఓని దండం పెడతా చెప్పి అయ్యా. ఇక మా జాలి వాళ్ళు మా వాళ్ళు బంగారం అనగానే ఇక మమ్మల్ని ఇచ్చిపెట్టారు, మన గుద్దుడు పెట్టి ఆ గుద్దుడు వేరే గుద్దురు అనుకో, మేము దాని గురించి అని మాట్లాడుతున్నాను అన్నా. మరి ఏమైపోయింది నేను చెప్తా ఉన్నా, నేను నిజంగా చెప్తా ఉన్నా అన్నా, నేను ప్రామిస్ చెప్తా ఉన్నా. ఇలా మా ఆడబిడ్డలకి ఇంతమంది చూస్తా ఉన్నా, నేను 2 మాటలు మాట్లాడదామని అనుకున్నా,
కానీ ఇంతమంది ఆడబిడ్డలు వచ్చింది కాబట్టి ఇలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడతా ఉన్నది. ఇదే తెలంగాణలో తెలంగాణ రాకముందు మా ఆడబిడ్డల గురించి ఏమందరమ్మా, ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్ల నేనా, అయ్యో ఆడపిల్ల నేనా, ఆడబిడ్డ పుట్టిందనంటే చెత్త కుప్పలో తీసుకుపోయి వేసినటువంటి రోజులు మనం చూడలేదా అమ్మా. తెలంగాణలో ఆడపిల్ల పుట్టిందనంటే మా ఇంట్లో దరిద్రం పుట్టింది అన్నటువంటి సందర్భం మనం చూసినాం. ఆడపిల్ల పుట్టిందని చెప్తే దావదానికి తీసుకొని పోయి డాక్టర్ పరీక్షలు చేసి కడుపులో ఆడపిల్లలంటే కత్తులు పెట్టుకొని నెత్తులు మొత్తం కసకస 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 గొర్రెలను కోసినట్టు లోపల పిండాలను కోసి బతికిన రోజులు మనం చూడలేదా. ఇలా ఆడపిల్లల బతుకును మారాలంటే కేసీఆర్ సార్ ఆలోచించుకొని ఆడపిల్ల గురించి నేనే కదా నిండు ఆ మాసానాడు ఓలచ్చా గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓలచ్చా గుమ్మాడి అత్త తొంగి చూడాలేదు ఓలచ్చా గుమ్మాడి మగడు ముద్దాడారాలే ఓలచ్చా గుమ్మాడి బట్టాలల్లా చుట్టుకొని ఓలచ్చా గుమ్మాడి బాయిలా వాడయ్యా పోతే ఓలచ్చా గుమ్మాడి బాయిల పడేయబోతే గంగమ్మ తల్లి పైకొచ్చి వలవల 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 ఏడ్చుకుంటా బిడ్డా నువ్వు ఆడపిల్లను చంపకమ్మా నేను సాదుకుంటా అని చెప్పేసి గంగమ్మ తల్లి దుఃఖాన్ని వాడినటువంటి రోజు నాకు గుర్తొస్తుందమ్మా. ఇలా ఆ దుఃఖం పోవాలని చెప్పేసి కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో నద్దు, ఆడపిల్ల పుట్టిందంటే తెలంగాణలో అదృష్ట లక్ష్మి పుట్టిందనే విధంగా ఆడపిల్లల కోసం ఎన్ని ఎన్ని పథకాలు తీసుకొచ్చిండమ్మా మన సారు చూడలేదా. ఇందాక మా వినోదన చెప్పిండు ఆడపిల్ల పెళ్లి చేద్దామని అనుకుంటే పెళ్లి కాగానే ఆడపిల్లకు అత్తగారింటికి పంపిస్తాం మనం, లక్ష రూపాయలు ఇచ్చినాం అత్తగారింటికి పోయింది ఆ ఆడబిడ్డ నీళ్లు పోసుకున్నది. అల్లుడు ఫోన్ చెయ్యడా అత్తమ్మ తొలుసూరు కాన్పు ఇడ ఏష్టాలు ఇవ్వలేరు నువ్వే తీసుకుపోవాలి ఇంటికి, మళ్ళా మళ్ళా ఆడబిడ్డను తోలుకొచ్చుకోవాలి. ఉన్ని కాలం ఉంటది గర్భవతి కడుపు నిండి అన్నం పెట్టాలి చేరి వెళ్ళి వెళ్ళని రోజులు ఉంటాయని చెప్పేసి అట్లాంటి ఆడపిల్లకు మూడు నెలల గర్భవతం తెలవగానే అంగన్వాడీల ద్వారా దినాంకోడి గుడ్డు గిలాసడు పాలు వేడివేడి బువ్వ పెట్టుకొని నెల నెల సూదులేసుకొని తొమ్మిది నెలలు కాగానే అంబులేని సొత్తది దవకనక తీసుకుపోతుంది చూపడ షేరికి చేస్తుంది మగ పిల్లగాడు పుడితే 12,000 ఆడపిల్ల పుడితే 13,000 పుట్టిన పిల్లగానికి పరుచుకొని పరుపు కప్పుకొని సెద్దరి తుడుచుకొని తువాలా రుచుకొని పప్పు పెట్టుకొని కాదుగా అవ్వని రెండు చీరలు ఒక తొట్టెల దానికి కిటకిట కిటకిటకిట బొమ్మ కొట్టూరి సప్పట్లు ఇసంటి అసలు ఎవ్వరయ్యా కేసీఆర్ సార్ నీ దండం పెడతా బాబు ఈ ఆలోచన నీకు ఎట్లా వచ్చిందో ఒక్కసారి ఎవ్వరకత్తదమ్మా మీరే చెప్పురి. ఆడపిల్ల పుట్టిందని అంటే మనకు తెలియదా చెప్పు, ఆడపిల్ల పుట్టిందనగానే ఏం చేస్తారమ్మా, పిల్ల నీళ్లు పోసుకున్నదంటే పాత బట్టలు తీసి అటు మీద పెడతాం, పూలగాడు పుట్టగానే పాత బట్టలు తీయాలి పదపర్ర దింపాలి పొర్రగాని కట్టాలి వాడు బరబర్ర గీకాలి ఎల్లమ్మ తల్లి పట్టిందని కళ్ళు చకబోయ్యాలి ఇట్లా ఉండే ఇలా గట్ల కాదు ఆడపిల్లలు శుభ్రంగా ఉండాలని చెప్పేసేసి ఇలా ఇంత గొప్ప ఆలోచన చేసినటువంటి దేవుణ్ణి వదిలేసి ఏమన్యాయం చేస్తామమ్మా ఏమన్యాయం చేసుకుంటే మనం. ఇలా వస్తున్నాయా ఒక ఆడపిల్లల కోసం చూసాం ఇలా ముసలిళ్ళకి పింఛన్ ఇచ్చి మనం సాదుకుంటా ఉంటున్నాం ఎవరు ధైర్యంగా బతికేటట్టు మనం చేస్తా ఉన్నాం. ఇలా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యరు ఇలా రైతులు ఇదే ఇదే చిగురు మామిడి దగ్గర తెలంగాణ రాకముందు ఇక్కడ నువ్వు హుస్నాబాద్ లో దూమ్దాం చేసిన చిగురు మామిడి దూమ్దాం చేసిన సైదాపూర్ లో దూమ్దాం చేసిన అన్ని ఊర్లు తిరిగినాం నీళ్ళ కోసం ఎంత తిప్పలు సుందరగిరిలో దూమ్దాం చేసిన హరీశన్న కూడా వచ్చిపోయినాడు. అసలు ఎంత దుఃఖం ఉండదు మీకు తెలియదా, నేనే కదా తాగబోతే నీళ్లు లేక కసకడాన్ని నీళ్ల కోసము కన్నీళ్ళ మీద కైగట్టుకొని కన్నీళ్ళని తాగి బతికినటువంటి ఈ తెలంగాణ కోసం ఎన్ని పాటలు పాడిందమ్మా నేను. ఈ గోదావరి నీళ్ళు అనుకున్నామా, నేనే కదా తలపున పారుతుంది గోదావరి మా సేను మా శిలక ఎడారి అని చెప్పేసి గోదావరి నీళ్ళ గురించి వాడుకోలేదమ్మా. మనిషి చచ్చిపోతే గోదావరిలో కలపాలంటే పొక్కలు తీసుకొని పోయి ధర్మపూరి లేసుకొని నీళ్ళ సీసా తీసుకొచ్చుకొని మీద చల్లుకున్న దుఃఖం చూడలేదా. ఇలా గసంటి గోదావరిని తీసుకొచ్చుకొని ఈ చిగురు మామిడి రైతన్న కాళ్ళు కడిగినటువంటి పార్టీ మన గులాబీ పార్టీ మన కేసీఆర్ దయచేసి మన రైతు కళ్ళల్లా నీళ్ళు లేవు వానమ్మ ఒక్కసారని దండం పెడతా రారా అంటే ఆమె వస్తే నీ పొలం దడుతుంది రాకపోతే మళ్ళా తాగపోతే నీళ్ళు లేక తుమ్మెదాలు ఊరవుతుల బోరింగు సపడే మొట్టికొట్టింగు కొట్టి కొట్టి చేతులు ఇరిగే వరి వరి నోరుగా నీళ్ళ కోసం మళ్ళా నొల్లి పెట్టుకునే కాలం వస్తుందమ్మా మనము. దయచేసి మనం ఆలోచన చెయ్యండి. ఇలా మా సతీష్ అన్నను చూస్తా ఉంటే బాధ అనిపించినది, ఒకరికొకరికి ఏం తక్కువ చేసినామా సీమకాయని ఆని చేస్తాడమ్మా గా సతీష్ అన్న, ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చేటోడే అబ్బా 10 పైసలు ఆశించాం మనిష అసంటి మనిషిని వదిలేసి ఎవరని తెచ్చుకున్నాం మనము, పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి తన్నే దున్నపోతుంది తీసుకొచ్చుకున్నాం. ఇక ఆ దున్నపోతు కూడా ఎట్టున్నా చూడాలి, ఆ దున్నపోతు ఎట్టుంటది అంటే దోతన్నా దున్నపోతన్నా దీనికి ఉన్నా ఫలమేమన్నా మన దున్నపోతు ఎండిన గడ్డెత్త
రన్నా, ఇది వెనకగా చూస్తుంది రన్నా. ఎవడన్నా నమస్తే కూడా కట్టబట్టుకొని ఉంటాడు, పచ్చి గడ్డే తన్ను ఇది పసపస తింటది రన్నా పైసలత్తి. ఇలా గసుండల గురించి మనం తీసుకొచ్చుకున్నాం. దయచేసి మీరు ఆలోచన చెయ్యండి, మళ్ళీ మళ్ళీ దయచేసి ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిచ్చిందన్నా, ప్రపంచ చరిత్రలో రైతుకు ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చిన మునగాడు పుట్టినాడే, మొగోడు పుట్టినాడే దేశంలో. ఇంత రామరాజ్యం రామరాజ్యం అంటున్నారు, రామునేడిన రాజ్యంలో కూడా రాముడు భూమి శిస్సు వసూలు చేసిండు, మీరు గుర్తుపెట్టుకోండి. కాకతీయుల రాజ్యంలో కూడా మనం చూడబోతున్నా, హిందూ మూలంగా సమస్త ప్రజలు తెలియజేయనది ఏమనగా, రేపు తహసీల్దార్ అత్తాడు కాబట్టి తహసీల్ కట్టాలి అంటే డప్పుల సప్పులు ఇల్లేదా? ఇవల్లా కేసీఆర్ వచ్చిన తర్వాత డప్పు సప్పులే కావు. ప్లీజ్ మీ ఎకరానికి 5,000 రూపీస్ మీ బ్యాంక్ లో, ప్లీజ్ చెక్కింగ్ యువర్ బ్యాలెన్స్, ప్లీజ్ చెక్కింగ్ యువర్ బ్యాలెన్స్, ప్లీజ్ చెక్ 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 ప్లీజ్ చెక్కింగ్ యువర్ బ్యాలెన్స్. నీ బ్యాంక్ లో మీ 5,000 రూపాయలు ఎకరానికి పడ్డాయి చూసుకోమని చెప్పేసి సెల్ ఫోన్ లో మెసేజ్ వచ్చినటువంటి దినాలు ఎక్కడన్నా మనకు ఉండే నవే. దయచేసి చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చినోడు ఉన్నాడే, ఒకసారి మీరు ఆలోచన చేయండి. దయచేసి ఏం తక్కువ చేసినామని ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం అని అంటే చూసారు మంచిగానే, ఇక్కడ కూడా ఒకసారి చూడాలని నన్ను అడుగుతున్నా కదా, ఇక్కడ కూడా ఒకసారి చూడాలి. దయచేసి మీరు చెప్పండి, కాంగ్రెస్ అనేది బోకస్, ఒక్కటి కూడా అయ్యేది 6 గ్యారంటీలు అయిపోయినాయటమ్మా అవ్వా. ఎవరికన్నా ఆడబిడ్డలకి 2,500 వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురామ్మా, దండం పెట్టిపోతాం ముఖం చూసిపోయి. దయచేసి 2,500 ఇస్తానని ఇచ్చిందా ముసలానికి 4,000 వచ్చినాయా? ఓ లగ్గల కడ తులం బంగారం అంటే మా వాళ్ళు అయితే ఉన్న బంగారాన్ని గురబెట్టుకున్నారు, ఇక వచ్చే బంగారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అబ్బా వచ్చినాయా? ఏ ఒక్కటి కూడా ఇయ్యడు కాంగ్రెస్, ఏమి ఇయ్య. దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి, మళ్ళా మరల మోసం చేస్తా ఉన్నారు ఎవడన్నా. దయచేసి మనం ఆలోచన చెయ్యాలి. ఇక మనకు ఒక ఆయన ఉన్నాడు, ఇక పెద్ద మొగోడే అంటారు చూడు, ఎడ్డంకటమ్మా వాడేవాడమ్మా మొత్తాడు లేనోడు మొగడాయడమ్మా. ఓ 5 ఏళ్ళకి మనకు పెద్ద మొగ ఆయన ఉన్నాడు, 5 ఏళ్ళ దాకా ఆయన ఎవరు కనబడడు. 5 ఏళ్ళ ముంగట అత్తడిగా వత్సుడు కూడా నేనేమనుకున్నా, నరేంద్ర మోడీ దగ్గర ఏమైనా పట్టుకొని వస్తాడనుకున్నా, కానీ మంచి పట్టుకొని వచ్చాడు, క్యాలెండర్ పట్టుకొని వచ్చాడు ఫోటోలట. ఒక ఫోటో రాముని ఫోటో, ఇంకొకటి ఆయన ఫోటో. మరి అక్క మా ఇంట్లో రాముడే లేదా, మన ఊళ్ళో రాముడు దేవుడు లేడా, హనుమాన పూజ చెయ్యమ్మా, దేవుని లగ్గం చెయ్యమ్మా, ఇక మనం ఎన్నడూ దేవుణ్ణే చూడనట్టు ఈయననే క్యాలెండర్ తీసుకొచ్చి దానికి గోడ కొట్టాలన్నట్ట, అగరబత్తిలు ముట్టియాలన్నట్ట, కొబ్బరికాయ కొట్టాలన్నట్ట, దండం పెట్టాలన్నట్ట. దానిలోనే ఫోటో పెట్టుకుంటాడు, ఎవడన్నా బతుకున్నాడు ఫోటో పెట్టుకుంటాడు అని దండం పెట్ట మీరే చెప్పుని. ఎవడన్నా బతుకున్నోనికి ఫోటో అయితే చచ్చిపోతే చెప్తారు నాయన, చచ్చిపోతే ఊదుబత్తులు ముట్టిస్తాం కొబ్బరి, బతుకున్నానికి ఎవరైనా కొబ్బరికాయ కొట్టి ఊదుబత్తులు ముట్టిస్తారు. గీ తెలివి కూడా లేదు మన ఎంపీ గారికి, ఒక గంత సక్కనోడు మనోడికి. కనీసం ఆ ఫోటోలన్న ఏ ఫోటో పెట్టుకోవాలన్నటువంటి అజ్ఞానుడు, తెలివి లేనోడు. దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. తెలంగాణ కోసం కొట్లాడినోడు మా వినోద్ అన్న, తెలంగాణ కోసం రాజీనామా నేను 100% చెప్తున్నా. తోటపల్లి రిజర్వాయర్ నుంచి గౌరెల్వే రోడ్డుకు ఎలా ఊరికి గోదావరి నీళ్ళ కాలువ పడ్డదంటే అది వినోద్ అన్న పుణ్యమైన విషయం. దయచేసి మీరు అందరు గుర్తు పెట్టుకోండి, వినోద్ అన్న లేకుండా తోటపల్లి రిజర్వాయర్ లేదు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు సగం తీసిరు, వరద కాలువ సగం ఆపి వెళ్ళిపోతే ఇదే మా వినోద్ అన్న. ఆ రోజు మా సతీష్ అన్న మేము పోయి అడిగితే అన్న ఆగమైపోతున్నామే అంటే మా ఇద్దరిని తీసుకొని పోయిండు, ముఖ్యమంత్రి దగ్గర ఊసుడు పెట్టిరు. ఇలా ఒకప్పుడు ఈ ఎడారి ప్రాంతం ఇది, ఎర్రజెండతోని పోరాటాలు చేసినటువంటి గడ్డ ఈ ఉసిరబాదు గడ్డ. దయచేసి మనం గుర్తు పెట్టుకోవాలి. ఎన్ని పాటలు పాడుకున్నాం, ఎర్రజెండెర్రజెండెనియలో ఎర్రెర్రనిది జెండనియలో పేదల పాలిటెనియలో పెన్నిది జెండనియలో. ఆ పేదల పార్టీ జెండా కాంగ్రెస్ దేవుని పేరిట రాజకీయాలు చెయ్యాలి. నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నా, మా మాలమాదిగా అన్నలకు చెప్తా ఉన్నాను, మీ దండం పెడతా అక్కడ అంబేద్కర్ చూస్తా ఉన్నాడు. బీజేపీ కనుక గెలిస్తే ఆ రాజ్యాంగానే మార్చేసి రిజర్వేషన్లు తీపిస్తారని, అయ్యో నీ దండం పెడతా చచ్చిపోతామే అన్ను, తీసేస్తాడు రిజర్వేషన్లు ఉండదట, ఏ రిజర్వేషన్లు ఉండద్దు, అన్ని తీసేస్తాడట, అన్ని ఆయన చూసుకుంటాడట. మరి మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి దయచేసి నీతి గల్లోళ్ళు ప్రేమ గల్లోళ్ళు, ఇలా మా సతీష్ అన్న ఓడిపోయింది మేమేం బాధపడతలేము, నేను ఓడిపోయినా ఏం బాధపడతలేము. ఒకసారి కొత్త చూద్దాం అనుకున్నారు, ఆ కొత్త ఎట్లుంటుందో 5 నెలల్లో మీకు అర్థమైపోయింది. మళ్ళా కావాలనుకుంటారు, మళ్ళా మా సతీష్ అన్న కావాలి, మళ్ళా మా రసమయ్య ఉంటే మంచుకుండు అని అనుకున్నారు, మళ్ళీ మా వినోదాన్ని అంతా మంచుకుంటుంది అని అనుకుంటా ఉన్నారు. దయచేసి ఇలా మా ఇద్దరికి ఎమ్మెల్యేనైనా ఎంపీ అయినా కూడా మా వినోద్ అన్ననే కాబట్టి దయచేసి వినోద్ అన్నకు ఎక్కడికక్కడ ముచ్చట్లు పెట్టుకోరి అమ్మా. జై శ్రీరామ్ అనుడి వినోదన్నకు ఓటేయ్యి, జై కేసీఆర్ అనుండ్రి వినోదన్నకు ఓటేయాలి. దయచేసి మీరు ఆలోచన చేయండి అమ్మా.